1970s ఒక సోషల్ సైంటిస్ట్ ఫిలిప్ జింబార్డో అనే ఒక అతను ఒక టీమ్ ఆఫ్ సైంటిస్ట్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశాడు. ఇది చాలా 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 మంచి ఎక్స్పెరిమెంట్. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఇతని ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక మాక్ ప్రిజన్ని క్రియేట్ చేశారు. మాక్ ప్రిజన్ అంటే ఫేక్ ప్రిజన్. ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు కొన్ని రెస్టారెంట్స్ ఇలాగా జైల్ లాగా పెట్టి అందులో మనలో పెట్టి ఫుడ్ అది సర్వ్ చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు కదండి, సరదా పడి అందులోకి వెళ్తూ ఉన్నారు. అలాగనే మాక్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రిజన్, ఫేక్ జైల్ని తయారు చేసి కొంతమంది వాలంటీర్స్కి ప్రకటన ఇస్తారనమాట. అంటే అందరికీ ప్రకటన ఇచ్చారు, ఎవరికన్నా ఇష్టం ఉంటే కనుక మీరు కూడా ఇందులో వాలంటీర్ చేయొచ్చు, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అన్నప్పుడు చాలామంది ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ కోసం ముందుకు వచ్చారు వాలంటీర్ చేయడానికి. నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి. అయితే ఈ యొక్క ఫేక్ జైల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళందరూ ఏమో జైలర్స్ కింద లేకపోతే బయట సెక్యూరిటీ కింద ఉంటారు. బయట నుంచి వాలంటీర్స్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం ప్రిజనర్స్గా ఉండాలన్నమాట. సో దీని ద్వారా వారి యొక్క మానసిక స్థితిని అండ్ అలా ఉండడం వలన వారి మనసు ఎలా మారిపోయింది, ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా టెస్ట్ చేసి కనిపెడదామని చెప్పి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అంతా జైలు అంతా కూడా చాలా రియలిస్టిక్గా చేశారు. ఎలా ఉంటుందో అసలుది అలాగనే తయారు చేశారు. బయట ఉన్న సెక్యూరిటీ జైలర్స్ వీళ్ళందరినీ కూడా యాజ్ ఇట్ ఇస్ తయారు చేశారు. ప్రిజనర్స్ అందరికీ కూడా యూనిఫామ్ వేస్తారు కదండి, యూనిఫామ్ వేసి నంబర్స్ వేస్తుంటారు కదా 420 అలాగా. సో అలాగా అందరికీ నంబర్స్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఏం చేయాలంటే, ఈ యొక్క ప్రిజనర్స్ వారి పేర్లు మాత్రం ఎవరితో ఎవరికి చెప్పుకోకుండా ఏం చేయాలంటే వారి నంబర్తో మాత్రమే సంబోధించుకోవాలి. అంటే పలానా వాళ్ళని పిలవాలంటే నంబర్ 120, పలానా వాళ్ళని పిలవాలంటే నంబర్ 420 అలా పిలవాలన్నమాట. సో అలా నంబర్స్ అసైన్ చేశారు. ఇలాగా అసైన్ చేసిన తర్వాత వారి ఐడెంటిటీ ఏమైపోయిందండి, వారి పేరు నుంచి వారి ఐడెంటిటీ ఏదిగా మారింది, నంబర్గా మారిపోయింది. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో ఈ నంబర్స్ పలుకుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులకు రెండు మూడు రోజులకే ప్రిజనర్స్గా ట్రీట్ చేయబడుతున్న వీరు ఆల్మోస్ట్ సగం కన్నా కొంచెం తక్కువ మంది బయటికి పంపించేయాల్సి వచ్చింది. ఎందుకంటే వారు డిప్రెస్ అయిపోవడం మొదలుపెట్టారు, వారు బాధలో ఉండిపోయి అలా కృంగిపోవడం మొదలుపెట్టారు. ఇలా జరుగుతూ ఉంది చాలా రోజులు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్. అయితే వారి యొక్క సెల్ఫ్ పర్సెప్షన్ అంటే వారిని వారు చూసుకునే విధానం, వారిని వారు ఏమని అనుకుంటున్నారో అది సంపూర్తిగా మారిపోయింది కొన్ని రోజులకి. వారి ఐడెంటిటీ మారిపోయింది కదండి, పేరు నుంచి నంబర్గా ఎప్పుడైతే మారిపోయిందో వారిని వారు సంబోధించుకునే విధానం ఎప్పుడైతే మారిపోయిందో వారి యొక్క పర్సెప్షన్ కూడా, ఐడెంటిఫికేషన్ కూడా మారిపోయింది. బయట వారికే కాదు వారికి కూడా. ఎప్పుడైతే ఆ టైటిల్తో ఉండిపోతూ ఉన్నారో అలా కృంగిపోవడం మొదలుపెట్టారు. నిజంగానే నేను ఒక ప్రిజనర్ని అన్నట్టు వారు ఆ యొక్క సినారియో నిజం కాదు, ఇట్స్ అ ఫేక్ ప్రిజన్, కానీ వారి సినారియో నిజం అన్నట్టు ఆ ఫేక్ ఐడెంటిటీతో వారు బ్రతకడం మొదలుపెట్టారు. అలా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వారందరినీ మరలా కౌన్సిలింగ్ ఇప్పించి ఇదంతా చేసి, మీరు నిజంగా ప్రిజనర్స్ కాదు, బట్ వై డిడ్ యూ గెట్ డిప్రెస్డ్ డిస్కరేజ్ అని అడిగినప్పుడు వారు ఏమని చెప్పడం మొదలుపెట్టారంటే, డిఫరెంట్ రీజన్స్ చెప్తూ వచ్చారు కానీ ప్రాముఖ్యంగా ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, నా పేరు, నాకున్న గుర్తింపు, ఒక జైల్లో ఉండున్న ప్రిజనర్ యొక్క నంబర్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి నాకు నేను చేయని తప్పులు, నేను చేసిన వాటికి నిజంగానే నాకు అర్హత ఉందేమో, నిజంగానే నేను చేయని వాటికి కూడా ఇలా ఉండటానికి నేను అర్హుడినేమో అర్హురాలనేమో అని చెప్పి నాలో వేదన కలిగింది అని చెప్పి ఇటువంటి రీజన్స్ ఇస్తూ ఆ ఫేక్ ఐడెంటిటీని వారు పట్టుకోవడం మొదలుపెట్టారండి. ఇటువంటి చెరసాల్లో అపవాది మనలను బంధిస్తూ అపవాది యొక్క అబద్ధాలతో నీ పేరు ఇది కాదు, నీ పేరు ఇది అని చెప్పి ఖైదీలుగా మనల్ని ఉంచి, బందీలుగా మనల్ని ఉంచి, బానిసలుగా తనకు చేసుకుంటున్నప్పుడు ఇదే నా ఐడెంటిటీ అని బ్రతుకుతూ ఉంటే గనక మనం కూడా వారిలాగే మారిపోతాము. మనకు అర్హత కలిగి ఉన్న వాటికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి వెనక నిలబడిపోతూ ఉంటాం. మనం చేయగలిగిన వాటికి కూడా అడుగు ముందుకు వేయలేకుండా నిలబడిపోతాం. ఎప్పుడైతే అపవాది యొక్క అబద్ధాలను మనము కూడా నమ్మి ఫేక్ ఐడెంటిటీ పట్టుకుంటామో, ఆర్ లైఫ్ స్లోలీ స్టార్ట్స్ టర్నింగ్ ఇన్ టు దట్ ఫేక్ ఐడెంటిటీ అండ్ యువర్ సెల్ఫ్ పర్సెప్షన్ స్లోలీ turns worse even more than you can imagine. కనుక ఇటువంటి పరిస్థితుల్లోకి రాకుండా, ఈ యొక్క చెరసాలలోకి వెళ్ళిపోకుండా నిజమైన ఐడెంటిటీ, నిజమైన ఐడెంటిఫికేషన్ మనకు ఇచ్చేది ఏంటి అంటే
క్రైస్తవ్యము అని చెప్పుకోవాలండి. వెలుగులో నడుచువారికి, దేవునితో నడుచువారికి వారి యొక్క నిజమైన ఐడెంటిటీ తెలుస్తుంది. అందుకనే వెన్ వీఆర్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్, వెన్ వీఆర్ స్టాండింగ్ ఇన్ క్రిస్టియానిటీ వీ విల్ అండర్స్టాండ్ లైఫ్, వీ విల్ అండర్స్టాండ్ ద వరల్డ్, వీ విల్ అండర్స్టాండ్ డెత్, అండ్ వీ విల్ అండర్స్టాండ్ హూ వీఆర్. మరణం అంటే ఏంటో, తిరిగి లేవటం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, మనం ఏంటో, మన జీవితం ఏంటో, మన ఐడెంటిటీ ఏంటో మనకు తెలియజేసేది క్రైస్తవ్యము, తెలియజేసేది దేవునితో నడుచుట.